नगर की नूतन प्रधानमंत्री मोडी गारी जन्मदिन शुभाकांक्षलु राष्ट्र विमोचन दिन इवा केसीआर माट तप जरपकपोव चला दुरद कलवकुंट चंद्रशेखर राव गारु आयन की भारत रत्न इव्वचु अबद्धालु माट्लाडडंलो केसीआर की भारत रत्न इव्वचु नेनु आयन मोन्न असेंब्लीलो माट्लाडिन माटलन्नी विन्ना मरी मरी विन्ना ఆయన మాట్లాడినాక నేను నేనేమన్నా తప్పు చదివితినా ఎలక్ట్రిసిటీ డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ బిల్లు అని మల్లమల్ల చదివినా ఎంత పచ్చి అబద్ధాలంటే రైతులకి క్షమాపణ చెప్పాలా ముఖ్యమంత్రి ఎస్సీలు ఎస్టీలకి సబ్సిడీలు ఎవరెవరికైతే అందుతున్నాయో వాళ్ళకి క్షమాపణ చెప్పాలా కేసీఆర్ మొన్న అసెంబ్లీలో మాట్లాడుకుంటూ తమ తొవ్వుకున్న గొయ్యిలో తానే పడ్డాడు దీని బట్టి కుల్లా ఆయన స్పీచ్ బట్టి కుల్లా అర్థమైతుంది అయినంటే గత 6.5 సంవత్సరాల నుంచి రైతులకు ఏదైతే ఫ్రీ కరెంట్ పోతుందో ఎస్టీలు గానీ ఎస్టీలు గానీ ఇటువంటి సోదరులకు ఎవరికైతే సబ్సిడీలు పోతా ఉన్నాయో మొత్తం కేంద్రం నుంచే పోతున్నాయి ఆయన నయా పైసా లేదని అర్థమైపోయింది ఆయన చెప్పిన మాటలతోటి నేను 1x1 వస్తా ఇప్పుడు ఏమంటారు అసెంబ్లీలో భయంకరమైన బిల్లు చాలా ప్రమాదకరం అంటున్నాడు నేను మళ్ళా నలుగురు ఎంపీల్ని మాట్లాడమన్నాడు నేను బాపురావు అన్న వచ్చినాం నిన్న బండి సంజయ్ గారు మాట్లాడిండు నలుగురు ఎంపీలు మాట్లాడతారు ఇది బ్రహ్మాండమైన బిల్లు ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యుత్ వ్యవస్థని ఒక ట్రాక్ మీద పెట్టే బిల్లు ఇది నువ్వు ట్రాక్ తప్పించినావు అప్పులల్లో ముంచినావు రాష్ట్రాన్ని విద్యుత్ వ్యవస్థ దాని ట్రాక్ మీద ఎక్కిచ్చే బిల్ ఏమంటాడు భయంకరమైన బిల్ అట డ్రాకోనియన్ లా అంటాడు భయంకరమైన బిల్ కాదు ముఖ్యమంత్రి బ్రహ్మాండమైన బిల్ ఇంకోటి మొత్తం రాష్ట్రాల నుంచి హక్కులన్నీ తీసేసుకొని సెంట్రలైజ్ చేసేస్తున్నాడు మొత్తం పవర్స్ అన్ని సెంటర్ కి పోతున్నాయి నీలాంటి డెకైట్లు ఏ రకంగా డెకైటీ చేస్తున్నారు ఏ రకంగా ప్రజల దగ్గర నుంచి ప్రజల సొమ్ముని మీ కుటుంబం దొంగలిస్తున్నదో ఇవన్నీ బయటపడతాయి ఇయాల నువ్వేం చేసినావయ్యా సెంట్రలైజ్ అంటున్నావు నువ్వు ఎగురుతున్నావు అసెంబ్లీలో వీఆర్ఓ వ్యవస్థని తీసేసినావు కదా ఇక్కడనట ఏదైనా లిటికేషన్ వస్తే కరెంటు ప్రాబ్లం వస్తే ఢిల్లీకి ఫోన్ చేయాలనా ఢిల్లీకి గడ్డం పట్టుకోవాలనా అని అసెంబ్లీలో మాట్లాడుతున్నావు మరి నువ్వు చేసింది ఏంది రెవెన్యూ చట్టంలో అంటే గ్రామంలో ఎవరైనా గ్రామస్తుడికి రెవెన్యూ ప్రాబ్లం వస్తే నీ ముక్కు పట్టుకోవాలా వచ్చి హైదరాబాద్ మరి వీఆర్ఓని తీసేసింది ఏమంటారు మరి ఏ ముఖ్యమంత్రి జవాబు చెప్పు నీకేమో లేదు నోరు అందరికి ఉండదు నోరు నువ్వు జరా అబద్ధాలు ఎక్కువ మాట్లాడుతావు మేము వాస్తవాలు మాట్లాడుతాం ఈయన చెప్పేది పవర్స్ అన్ని ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అన్న సంస్థని ఏర్పాటు చేసి దానికి పవర్స్ అన్ని కేటాయిస్తున్నారు అది ఈయనకు వచ్చిన బాధ ఈయన ప్రజలకు తెలియజేస్తలేడు ఏంటంటే ఈ యొక్క అథారిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని సెలెక్ట్ చేసే సెలక్షన్ కమిటీలో రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు కూడా ఉన్నారు రాష్ట్రాల యొక్క పార్టిసిపేషన్ ఇన్ సెలెక్టింగ్ చైర్పర్సన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ఈసీఈఏ ఇస్ దేర్ దేట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ సో ప్రజల్ని మభ్యపెట్టాల్సిన ఏదైతే మభ్యపెడుతున్నావో అది నువ్వు తప్పు చాలా బాధాకరం అబద్ధాల కోరివి నువ్వు కాబట్టి ఇప్పటికన్నా మానుకో
ఆ సెలక్షన్ కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉంటాడు ప్రెజెంట్ సిట్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దాంతో పాటు నీ చీఫ్ సెక్రటరీలు ఉంటారు రెండు రాష్ట్రాలకు సంబంధించి రొటేషన్ వైస్ గా రాష్ట్రాలు మారుతా ఉంటాయి సో రాష్ట్రాల యొక్క హక్కులు రాష్ట్రాల యొక్క రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసి వాళ్ళ పార్టిసిపేషన్ తోటే దీని మెంబర్స్ అందరూ నిర్ణయించబడతారు ఇకోటి సర్ప్లస్ పవర్ 4 లక్షల మెగావాట్ల ఉత్పత్తి ఉన్నది దేశంలో 2 లక్షల 20 వేల వరకు వాడుతున్నాము దాదాపు 2 లక్షలు వాడతలేము అలా లక్ష కోటి ఇచ్చేయొచ్చు కదా ఇచ్చేసి వాడకోవచ్చు కదా అన్నాడు ఇది పచ్చి అబద్ధం 4 లక్షల మెగావాట్లు కేటగరైజ్ చేయి హైడ్రో ఎంత సోలార్ ఎంత విండ్ పవర్ ఎంత థర్మల్ పవర్ ఎంత కేటగరైజ్ చేసి చెప్పు దొంగ ముఖ్యమంత్రి ఇవాలని బట్టబయలు చేస్తాం నీ అబద్ధాలను కేటగరైజ్ చేయి ఏ కేటగిరీ ఏం రేట్ కొస్తుందో చెప్పాలి కదా ఎక్కువ రేట్ కొచ్చేది ఎందుకు కొంటారు అందరూ నీలాగా కరప్షన్ ల ముని తేల్తలేరు కదా నీ కుటుంబం లెక్క బయట 3.5 కి దొరికితే ఛత్తీస్గఢ్ లో పోయి 4.5 కి ఉంటుంది వేల కోట్ల స్కామ్లు చేస్తుంది అవన్నిటికి కత్తెర పడుతున్నది కాబట్టి ఇయాల నీకు చిరు 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 అని సిగం వచ్చినట్టే గుర్తున్నాడు అసెంబ్లీలో